బ్యాక్ నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా. సో మనం స్పోకెన్ ఇంగ్లీష్ అంటే నేను కూడా చాలా భయపడేదాన్ని, ఏమేమి ఉంటాయి, ఎద్దరితో మాట్లాడాలి ఎట్లా అని కొంచెం భయపడతా ఉన్నాను. అఫ్కోర్స్ మనకి ఎవరికైనా కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా జాబ్కి వెళ్ళాలన్నా నాకు చాలా ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలి. సో నేనైతే కొంచెం లిటిల్ బిట్ నాకు కొంచెం భయం ఉండేది. ఇంగ్లీష్ వచ్చు, మనందరికీ ఇంగ్లీష్ వచ్చు, కానీ మాట్లాడాలంటే భయపడతాము. సో ఫస్ట్ డే మేడం మాట్లాడిన టాకింగ్ వే కానీ, మాట్లాడే విధానం కానీ, చెప్పే ప్రకారం కానీ చూస్తే కొంచెం మనం కూడా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. కాకపోతే మనం మాట్లాడే ప్రొనౌన్సియేషన్ కొంచెం మార్చుకోవాలని నాకు అనిపించింది. ఇంకా తర్వాత క్లాసెస్ అంటే టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషను, నెక్స్ట్ జరిగే అన్ని క్లాసెస్ని కూడా చూసుకొని బేస్ చేసుకుంటే ఓకే మనం కూడా మాట్లాడచ్చు అని నేను అనుకున్నాను. ఇంకా నిన్న నుంచి మేడం ఇంటర్వ్యూ ప్రాసెస్ చెప్పారు కదా, ఆ ఇంటర్వ్యూ అయితే చాలా మందికి ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఎవరికి తెలియదు. సో దీనివల్ల అయితే నేను చాలా నేర్చుకున్నాను, ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మనం జాబ్ తెచ్చుకుంటాం అనేది. సో నాకు ఈ సెషన్స్ అండ్ ఈ క్లాసెస్ మేడం సార్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.